Gulab Tufan Telangana Rastani Vanikinchindi. Cyclone Prabhavam to Kurisina Bari Varshanke, Rasta Vaptanga, Palujilla, Jeredik Bandam Lochikukunai, Mukanga, Hyderabad Nakarampai, Morosari Varno Rutana Pratha Panichupinchado, Yeratripilakunda Kurisina, Kundapota Vanaku Baginakara Munikipointi, Hyderabad Chala Pranta, Jelama Yamayai, Jerivanata Colony Lunita Munikai, Illa Lokinir Cherai, Rodlapai, Pentheatana Varadaniro Nilchipointi, Palupranta Lakaraka Pokalaku, Antarayam Jer Pedramto, Jenam Tira Bandru Padaro, Adika Varshalata Palupranta Lok Colony Lo. రోడ్లు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగుల వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నష్టమైంది. వేలాది ఎకరాల్లో పంట నష్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం మాదుకోవాలని కోరుతున్నారు. గత 3 రోజులుగా కురిసిన వానతో హైదరాబాద్ నగరం వణికిపోయింది. కురిసిన వర్షాలతో కాలనీలు నిటమునిగాయి, నాలాలు కాలువలు ఉప్పొంగాయి. రహదారులు ఏరులయ్యాయి. అనేక ఇళ్లల్లోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బహదూర్పుర చౌరస్తా నుండి కిషన్ భాగ్ వెళ్లే రహదారిలో నడుం లోతు నీరు నిలవడంతో స్థానికులు తాళసాయంతో రోడ్డు దాటారు. మాధాపూర్ ప్రాంతంలోనూ రహదారులపై మోకాల్ లోతు నీరు చేరింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నగరంతో పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాధాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్, జీడిమెట్ల, కొంపల్లి, కుద్భులాపూర్, అంబర్పేట్, కాచిగూడ, గోలాక, నల్లకుంట, ఉప్పల్, రామంతాపూర్, పిజ్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్షుక్ నగర్, సరూర్ నగర్, మేడ్చల్, కుషాయిగూడ, ఈసీఐఎల్, తార్నాక, నాగారం, ఏఎస్ రావు నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులకు వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దంచుకొట్టిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లా చిత్యాలలో 16.13, సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.98, ఖమ్మం జిల్లా బచ్చోడులో 15.15 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.8 సెంటీమీటర్లు, జమ్మికుంటలో 14.8, వీనవంకలో 14.3, వైరాల 14.2, హైదరాబాద్లో రాజేంద్రనగర్లో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసి నదిలోకి విడుదల చేస్తారు అధికారులు. జాగ్రత్తగా ఉండాలని మూసి పరివాహక ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేస్తారు. రాజన్న సిరిసిల్లలోనూ వర్షాలు విరుచుకుపడ్డాయి. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ జలమయమైంది. వేములవాడ పట్టణంలోని పలు కాలనీల వరద నీరు చేరింది. ఇక వేములవాడ మల్లారం
హనుమాజీపేట నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వానలు బీభత్సం సృష్టించాయి. వైరా మధిర నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అశ్వాపురం కరకగూడెం మండలాల్లో వాగులు పొంకిపోలుతున్నాయి. 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దంచికొట్టిన వానలకు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఎల్లంపల్లి కడెం సత్నాల మత్తడి వాగు ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు 20 గ్రామాలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లపై నీరు చేరాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది పాత వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని పల్లిపాడులో కారెపల్లి మండలంలోని పేరుపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. వైరా పట్టణం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని పలు వీధులు జలమయమయ్యాయి. భద్రాద్రి జిల్లా ఎల్చిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రహదారి కోతకు గురైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లాను మరోసారి గులాబ్ తుఫాన్ ముంచెత్తింది. జిల్లా కేంద్రం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీగా కురిసిన వర్షాలకు సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి నీట మునిగింది. ఇల్లు మరమగ్గాలు అద్దంకం పరిశ్రమలోకి వరద నీరు చేరింది. కొత్త చెరువు సమీపంలోని పలు కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. ఇటీవలే వర్షాలకు శాంతినగర్ ప్రాంతం నీట మునగగా దాని నుంచి కోలుకుంటున్న సమయంలో వరద మళ్లీ ముంచెత్తింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీలకు భారీగా వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ నుంచి 5.98 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీ నుంచి 4.58 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలకు వరద పెరుగుతుండటంతో అన్ని జలాశయాల గేట్లను తెరిచి కిందకు నీటిని వదులుతున్నారు. గులాబ్ తుఫాన్ ఎఫెక్టుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలే వాయిదా పడ్డా సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
గులాబ్ తుఫాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తన ప్రభావం చూపింది. భారీగా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా మొత్తం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు పొంకి పొరుతున్నాయి. దీంతో రవాణా సౌకర్యాలకు బ్రేక్ పడి ఇక గులాబ్ తుఫాను రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాలు వేసిన పంటలు నీటిలో కలిసిపోయాయి. వరి, మొక్కజొన్న, పసుపు, పత్తి, కూరగాయల పంటలు నీటిలో మునిగిపోయాయి. అకాల వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి గులాబ్ తుఫాన్ వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలలో పంట నష్టమైనట్టు ఇప్పటికే ప్రాథమిక సమాచారం వచ్చింది. పోయిన సంవత్సరం గులాబీ పురుగు వల్ల పంట చేతికి రాక ఆ రకంగా రైతులంతా జిల్లా రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం ఈ గులాబ్ తుఫాను వల్ల చేతికి అందేటటువంటి పంట ఇంకొక 4-5 రోజులు వారం రోజులైతే ఇంటికి వచ్చేటటువంటి సోయాబీన్, మరి అదేవిధంగా చిన్న పిండి స్థాయిలో ఉన్నటువంటి పత్తి పూర్తిగా నష్టపోయి సోయాబీన్ పత్తి జిల్లాలో లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి ఇంత పంట నష్టం జరిగినా రైతులకు మాకేదన్నా పరిహారం వస్తుందన్న భరోసా కూడా లేకుండా పోయింది. పోయిన సంవత్సరం గులాబీ పురుగు, ఈసారి గులాబ్ తుఫాన్. భారీ వర్షాలకు తమ పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వేసిన పత్తి పంట నీటిలో మునిగిపోయిందని వాపోయారు. మొక్కజొన్న, పత్తి, కూరగాయలు ఏది వేసినా అన్ని అకాల వర్షానికి కొట్టుకుపోయాయని అంటున్నారు రైతులు. ఇలా పంటలు నాశనం అవ్వడం ఇది 2వసారని వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అందరికి నమస్కారం. ఈ తోటలోని మా గోదావరి వాటర్ వలన మా తోట మొత్తం నాశనమైంది. ఇది మొక్కజొన్న, పసుపు పంట, కూరగాయల చెట్లు ఏది పెట్టినా కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం పంటనే లేదు. ఇది 3వసారి గోదావరి రావడం. మొత్తం ఇంటి వెనకాల దాకా కూడా వచ్చినాయి తోటలో గోదావరి. అన్ని పంటలు నాశనం అయిపోయింది. మొత్తం నేర్లకెళ్ళి, మొత్తం వేర్లకెళ్ళి లేచి వచ్చింది మొక్కజొన్న, పసుపు పంట వేసి చాలా నష్టపోయినాం. ఇప్పటి వరకు ఏ అధికారులు రాలేరు. వచ్చి మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల పంటలన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి. ఒక్క పంట లేదు. ఈ తోటన మొత్తం చెరువు సముద్రం లాగా అయిపోయింది మొత్తం. దీన్ని అధికారులు గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాము. భారీ వర్షాలకు మొక్క, పసుపు సహా వేసిన పంటలని కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయని వాపోతున్నారు మహిళా రైతు. తమను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మొక్క, పసుపు ఏమీ లేదు సార్. మమ్మల్ని ఆదుకున్నోళ్ళు లేరు, మా దగ్గరకి వచ్చినోళ్ళు లేరు. ఇంత ఖరాబ్ అయిన సుఖమైన వాళ్ళు పట్టించుకున్నారు లేరు. మరి మా పరిస్థితి ఏంటి సార్? అడుగుతున్నాం అంతే సార్లా. వీడికి గంగచ్చి మొక్క, పసుపు ఏమీ లేదు సార్. మమ్మల్ని ఆదుకున్నోళ్ళు లేరు, మా దగ్గరకి వచ్చినోళ్ళు లేరు. ఇంత ఖరాబ్ అయిన సుఖమైన వాళ్ళు పట్టించుకున్నారు లేరు. మరి మా పరిస్థితి ఏంటి సార్? అడుగుతున్నాం అంతే. గత 2 రోజులుగా పడిన వర్షాలకు ప్రకృతి బీభత్సానికి చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని వాపోతున్నారు రైతులు. ఎకరానికి 40,000 నుంచి 60,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ మండలంలోని మామిడి కూడ మరియు పరిసర ప్రాంతాల్లో నిన్న మొన్నటి నుంచి పడుతున్న భారీ వర్షాలు
రోజుల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు, ఇక్కడి ప్రాంత రైతులు అందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు, బ్యాంకు సహకారం వచ్చినా లేకుండా స్వంతంగా వాళ్ళు కాయా కష్టం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ప్రాంత రైతులు వీళ్ళందరికీ కూడా ఈ రోజు తీరని నష్టం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే చేతికొచ్చిన పెట్టుబడి అంటే చేతికి రావాల్సిన పైకము అంటే పంట చేతికొచ్చే సమయంలో ఇంత భారీ నష్టము గతంలో ఎప్పుడూ జరగలేదు. పూర్తి 4 ఎకరాల భూమి పూర్తిగా అంటే ఒక్కొక్క వ్యక్తికి చేసిన కష్టం పోయింది. చేతికి రావాల్సిన డబ్బులు కూడా నీళ్ల పాలైనట్టుగా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళకు భవిష్యత్ అనేది లేకుండా వీళ్ళకు ఇవాళ ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయి ఉన్నారు. ఏదో పంట వస్తే కనీసం బతుకుదాం అనుకుంటే ఆ పంట ఇవాళ పూర్తిగా మునిగిపోయింది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యంలో రైతు తట్టుకోవాలంటే చాలా కష్టము. వీరికి ప్రభుత్వము ఆసరా చేయాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదిలాబాద్ జిల్లా అధికారులను కూడా కోరుతున్నాము, రైతుల యొక్క నష్ట పరిహారాన్ని, నష్టాన్ని ముందు అంచనా వేయండి. ఒక్కొక్క రైతు ఎంత నష్టమైంది, వాళ్ళు ఎంత కష్టపడి అలా ఇంత మంచి పంట పండించుకున్న తర్వాత ఈరోజు భారత్తోని 6 ఫీట్ ఉన్న చెట్టు ఇలా నేల కొరిగింది. కాబట్టి వీరి నష్టం ఎంత ముందు అంచనా వేసుకొని నష్టపరిహారము ఎకరానికి 100,000 రూపాయల చొప్పున రైతుకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద మేము ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ఇది రాజకీయం కాదు, ఇది రైతుల విషయం, వాళ్ళ బతుకుల విషయం, ఒక రైతు గురించి కాదు, ఈ చుట్టుపక్కల రైతులందరి పరిస్థితి ఇదే ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మరియు